హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త పద్ధతిలో ఫిష్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇదైతే బంగారు పాప చేప అండి. దీనికి మొత్తం పొలుసు అంతా కొంచెం బంగారం రంగులో ఉంటుంది. దాన్ని తల భాగం ఇంకా తోక భాగం తీసేసి మధ్యలో పొడుగ్గా కట్ చేసుకొని సైడ్స్ కూడా చిన్న చిన్నగా 3 సార్లు ఘాటుల్లో పెట్టుకున్నాము. ఇప్పుడు దానికి మసాలా పట్టడానికి 1.5 టేబుల్ స్పూన్ పచ్చికారం అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 3/4 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలాలో జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా ఉంటుందండి. సో మొత్తం మిక్స్ చేసి ఉంటుంది కాబట్టి నేను అన్నీ కలిపేసి వేస్తున్నాను. మీరు విడివిడిగా కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఈ మసాలాలని ఒక మసాలా పేస్ట్లాగా మనం కలుపుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని మొత్తం మనం తీసి పెట్టుకున్న ఆ చేప మొత్తానికి పట్టించాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఈ బంగారు పాప చేపనే ఎందుకు స్పెషల్గా తీసుకున్నానంటే, ఈ ఫిష్లో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే నీచు వాసన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మసాలా పేస్ట్లో మీరు కావాలంటే కొంచెం ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర కరివేపాకును కూడా మీరు ఈ మసాలా పేస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా పేస్ట్ అంతా పట్టించేసాక మూత పెట్టుకొని అట్లీస్ట్ 1 అవర్ పాటు దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కుదరదు అంటే 1/2 అవర్ అన్న మనం ఖచ్చితంగా ఈ మసాలా పేస్ట్ రాసిన ఫిష్ని మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఫిష్కి మసాలా పేస్ట్ అనేది చాలా బాగా పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది. నేనైతే ఖచ్చితంగా 1 అవర్ అయితే ఈ ఫిష్ని ఇలాగే వదిలేసాను. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక మంచి లేతగా ఉన్న అరిటాకులోకి చక్కగా ఒక పొట్లంలాగా కట్టుకుందాం. పూర్వకాలంలో ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు స్పెషల్గా వండి పెట్టాలి అని అనిపించినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇదే విధంగా ఫిష్ ఫ్రైని తయారు చేసి వాళ్ళకి పెట్టేవారంట. వాళ్ళు చాలా ఇష్టంగా తినేవారట. నిజంగా అంత స్పెషల్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఎక్స్ట్రా హెవీ ఆయిల్ అలా ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఇలా అడుగు మందంగా ఉన్న ఒక మూత ఉన్న కడాయిని అయితే తీసుకోవాలి. నేను కింద ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ వేయట్లేదు. ఈ అరిటాకుకి ఇంకా ఆ ఫిష్లోంచి వచ్చిన లైట్గా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్కి మొత్తం ఈ ఫిష్ అంతా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇంకా లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది. స్టవ్ ఫ్లేమ్ అనేది చాలా సిమ్లో పెట్టుకొని రెండు పక్కల, అంటే ఒక పక్కన ఒక 10-15 మినిట్స్, సెకండ్ సైడ్ కూడా ఒక 10-15 మినిట్స్ ఖచ్చితంగా మనం ఈ ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ సైడ్కి దీన్ని టర్న్ చేస్తున్నాను. ఇటుపక్క కూడా స్టవ్ ఫ్లేమ్ చాలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఒక సైడ్ కలర్ ఎంత చక్కగా వచ్చిందో, మీకు లోపల కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయ్యాక లోపల ఏ విధంగా కుక్ అయిందో నేను మీకు చూపిస్తాను. ఇది అడుగు మందంగా ఉన్న ఒక స్టీల్ కడాయి కాబట్టి మూత కూడా ఉంది కాబట్టి స్టవ్ కట్టేసాక కూడా నేను ఒక 10 మినిట్స్ అలానే వదిలేసానండి. ఎందుకంటే ఆ వేడికి ఆ ఆవిరికి చక్కగా ఫ్రై అవుతుందన్న ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. మీరే చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా మంచి టెక్స్చర్తో కుక్ అయిపోయింది. మీకు ఆకు చూడడానికి కొంచెం ఇదిగా కనిపించవచ్చు కానీ కలరు ఇంకా టెక్స్చరు టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ విధంగా కుక్ చేసి పెట్టండి. నిజంగా చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు ఇది లోపల ఉడికిందా ఉడకలేదా అన్న డౌట్ ఉంటుంది, అందుకోసం నేను ఇలా ఫిష్ మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా బాగా కుక్ అయింది. ఇంకా పైన ఔటర్ పార్ట్ అంతా చక్కగా ఫ్రై అయింది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడింది. ఇంకా మసాలా మొత్తం ఫిష్ అంతటికి చాలా బాగా ఎక్కింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.